శుభంకర్యే నమః మూడవ రోజు అమ్మవారు చంద్రఘంట రూపములో ఉంటారు ఈ రోజు ప్రాకృతికములో మనమందరము కూడా అమ్మవారిని గాయత్రీ దేవి రూపముగా కొలుస్తాం నగాయత్రియా ఫలం మంత్రం నమాతు పరదైవతం శాస్త్రము చెప్పినటువంటి వచనం తల్లిని మించినటువంటి దైవము లేదు గాయత్రీ మంత్రానికి మించినటువంటి పెద్ద మంత్రము లేదు బ్రాహ్మణోత్తములు మరియు కొంతమంది గాయత్రి అమ్మవారిని ప్రతినిత్యము అనుష్ఠానం చేస్తూ ఉంటారు మనము గాయత్రి అమ్మవారు అంటే గనక వేదానికి సంబంధించింది అనుకుంటాం గాయత్రి అమ్మవారు ఎన్నో విద్యలకు ఆవిడ శక్తిని ప్రసాదిస్తారు ఎన్నో విద్యలకు ఆవిడే దేవత ఎటువంటి విద్య అయినా సరే సంగీతము కళలు అనేక కళలలో ఒక సాఫ్ట్‌వేర్కి కూడా ఒక మంచి కళ ఉండాలి ఉద్యోగాన్ని ఒక రకమైనటువంటి ఆకర్షణతో ఇష్టముతో పూర్తి చేయాలి అటువంటి కళలన్నిటిని కూడా గాయత్రి అమ్మవారే ఇస్తారు అని చెప్పి వేదములో చెప్తుంది ఎందుకంటే ఆకర్షణ కళలు కావాలి ఆకర్షణ కళలు కలిగిన వాడే విద్యయందు ఇష్టముతో చాలా మంది డాక్టర్ చదువుకుంటారు కానీ వారు చాలా ఇష్టముతో చేసేటువంటి పనికి ధనము కోసం చేసేటువంటి పనికి తేడా ఉంటుంది ఇష్టముతో పని చేయండి ధనము విషయం అమ్మవారు చూసుకుంటారని నమ్మే వాళ్ళకి గాయత్రి అనుగ్రహం సులభంగా దొరుకుతుంది ధనము కోసం పని చేసేటువంటి వాళ్ళకి గాయత్రి అమ్మవారి అనుగ్రహం దొరకదు కాబట్టి గాయత్రి అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు గాయత్రి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మనము ఈ స్తోత్రాన్ని మనము విందాము మాతో పాటు కుదిరితే మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే వినిపించండి పిల్లలకి కూడా అనేక విద్యలు ఆటలు కానీ పాటలు కానీ సంగీతము కానీ నృత్యము కానీ ఇత్యాది వాయిద్యములు కానీ ఇవన్నీ కూడా కళలతో కూడుకున్నటువంటి విద్యలు గాయత్రి అనుగ్రహము ఉంటే మంత్ర అనుగ్రహము ఉంటుంది మంత్రానుగ్రహం ఉంటే దైవానుగ్రహం ఉంటుంది తల్లి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ పొందుతాం అందుకనే అంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే మూడవ రోజు చంద్రఘంట స్వరూపిణైనటువంటి అమ్మవారు గాయత్రి రూపంలో మనకు దర్శనమిస్తున్నారు మనము ఈ రోజు ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం ఓం దుర్గాయై నమః యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే జయత్వం దేవి చాముండి జయ భూతార్ధిహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే మధుకైటవ విధ్రాతు విధాతృవరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి మహిషాసుర నిర్నాశి భక్తానాం శుకదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రక్తబీజవదే దేవి చండముండ వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి శుంభశ్చ నిశుంభశ్చ ధూమ్రాక్షస్య వర్తిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి అచింత్య రూపచరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి సర్వదా భక్త్యా చండికే దురితావహై రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి స్తువత్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి చండికే సతతం జేత్వాం మర్చయంతీహ భక్తితః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి దేవి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి విదేహి ద్విషదాన్నాశం విదేహి బలముచ్చకై రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి
విదేహి దేవి కళ్యాణం విదేహి పరమాశ్రయం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి సురా శిర శిరోరత్వ నిఘర్ష్వ చరణేంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి సురా శిర శిరోరత్వ నిఘర్ష్వ చరణేంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం యశక్కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి ప్రచండ దైత్య దర్పఘ్నే చండికే ప్రణతాయమే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి చతుర్భుజే చతుర్వక్త సంస్థుతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి కృష్ణేన సంస్థుతే దేవి సస్వద్భక్త్యా సదాంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి హిమాచల సుధారాధ సంస్థుతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి ఇంద్రాణీపతి సద్భావ పూజితే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి దేవి భక్తజనోద్దావ దత్తానందోదయేంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విజో జహి పత్నీం మనోరమాం దేవి మనోవృత్తానుసారిణి తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవ ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్ నరః సతు సప్తసతీం సంఖ్యా వరమాప్నోతి సంపదాం పరమాప్నోతి ఉత్తమం. అందరికీ కూడా చంద్రఘంట అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు గాయత్రీ మాత అనుగ్రహము సదా ఉండుగాక. మీరు అన్ని కళలయందు కూడా చైతన్యమైనటువంటి జ్ఞానముతో జీవనాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.